లాంగ్ టర్మ్ డైట్, కీటో డైట్ని లాంగ్ టర్మ్ చేయొచ్చా? ఈ మధ్య ఎవరో మిత్రులు చర్చ ఫోరంలో అక్కడ చూశాను, ఈ ఎవడో పనికి మాలి యూట్యూబ్ వీళ్ళు కూర్చుని వాళ్ళు కూర్చుని కీటో డైట్ని అంటే షార్ట్ టర్మ్ చేయాలని లేదా కొంపలు మునుగుతాయి అని ఏంటో చింతపిక్కల నాలెడ్జ్ టైప్లో ఒక సైన్స్ ముసుకేసుకుని ప్రతివాడు చెప్పడం అంటే వీళ్ళు టెస్ట్ మాలకి ఏమాత్రం నిలబడినాడు. వీళ్ళ కారణంగా వీళ్ళేం ప్రపంచం ముందు ఛాలెంజ్కి నిలబడరు, దేనికి నిలబడరు, ఓన్లీ యూట్యూబ్లో మాట్లాడే గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళు ప్రజల్లో కన్ఫ్యూజన్ చేయడం ద్వారా వాళ్ళు ఏదో హిట్స్ పెంచుకుందామో సంథింగ్ చేద్దామని చూసే ఈ తొట్టి గ్యాంగ్ అందరూ కలిపి చేసేవాళ్ళు. ఏం జరుగుద్ది, ఈ పకోడీ గళ్ళు చెప్పేది ఏంటంటే చాలా అసలు ఏంటో కొంపలు మునిగిపోతాయంట. ఏంటి ఏదో దీనికి ఏంట్రా టెస్ట్ మోనిలు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఏదో లాంగ్ టర్మ్ అనేది ఎవడో ఒకటి ఎక్స్పీరియన్స్ ఉందంట, ఏదో పాలిపోతుందంట అదంటే ఇదంటే ఇది చెప్తారు. అరే బాబు, లాంగ్ టర్మ్ గ్లూకోజ్ వాడినాళ్ళు సచ్చిన వాళ్ళు ఉన్నారు, రోజు సచ్చేవాళ్ళంతా లాంగ్ టర్మ్ రెడీ చేసిన వాళ్ళు. ఇవాళ రోజు చస్తున్నారనుకో ప్రపంచంలో 100 మంది, 100,000 మంది, 1,00,000 మంది చస్తున్నారనుకో, సచ్చిన వాళ్ళందరూ లాంగ్ టర్మ్గా గ్లూకోజ్ రెడీ చేస్తున్నాళ్ళు కదా, కాబట్టి జనరలైజ్ చేస్తావా? కీటో డైట్లో ఎవడో ఒకటి జరిగితే, ఎవడో తప్పు చేసేటది, ఏదో ఒకటి జరిగితే దాన్ని మొత్తం కీటో డైట్కి ఎలా ముడిపడుతుంది ఒక్కడ చూపించి, అదే ఆడు కూడా చెప్పాడంట నోటి మాట ఆధారంగా. ఎలా చెప్తావు? ఇప్పుడు నా డైట్ ఉంది, నా డైటు దుర్గాప్రసాద్ గారు అని ఒక ఆడిటరు, ఇప్పటికి 5 సంవత్సరాలు ఆల్మోస్ట్, 5 సంవత్సరాలు చేస్తున్నాడు. టెస్ట్లు ఇస్తే మీరు కళ్ళు తిరిగి కింద పడతారు. ఏమవుతుంది, ఇంకొక టాప్ సినిమా డైరెక్టర్ కూడా, అంటే పేరు చెప్పు నాకు ఇష్టం చెప్పలేదు, ఆయన కూడా దాదాపు సుమారు 4 సంవత్సరాలు పైన చేస్తున్నాడు. డాక్టర్లు 2.5-3 సంవత్సరాలు చేసిన డాక్టర్లు బోల్డ్ మంది ఉన్నారు. నేను ఇందులో కానీ పేర్లు చెప్పడం చాలామంది తెలిసే విషయం, 3 సంవత్సరాల నుంచి డైట్లు చేస్తున్న డాక్టర్లు ఉన్నారు, 5 ఏళ్ళ నుంచి డైట్లు చేస్తున్న డాక్టర్లు కూడా ఉన్నారు, బయట రాకుండా ఉన్నాడు. ఏమైంది, వాళ్ళు రిపోర్ట్లు చూస్తే కళ్ళు తిరిగి దెమ్మ తిరుగుతుంది ఒక్కొక్కడికి. మీరు ఆలోచించండి, నిజంగా మన డైట్ ఏం చేసింది, 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి 17-18 హెచ్బిఎమ్సి ఉండి ఇన్సులిన్ వాడే అందరికీ కూడా ఇన్సులిన్ పోగొట్టి సరి చేసింది, బీపీ పోగొట్టింది, థైరాయిడ్ పోగొట్టింది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ పోగొట్టింది, 25 ఏళ్ళ నుంచి ఉన్న సురియాసిస్ ఎగ్జిమాలు పోగొట్టింది, అట్లనే అనేక అద్భుతాలు, క్యాన్సర్లు తగ్గించింది. చైనాలో నేను అవార్డులు తీసుకుంటాం మీకు తెలుసు, ఇక్కడ బస తారకంలో మీటింగ్ కండక్ట్ చేయడం కూడా దగ్గర నుంచి అనేకం, అంటే ఇంతమంది వాళ్ళు మన క్యాన్సర్ తగ్గిన వాళ్ళు రెగ్యులర్గా మన రామకృష్ణ హెల్త్లైన్లో ఎంతోమంది రావటం మీకు అన్నీ తెలుసు. ఒక డైట్ ఇన్ని చేస్తే అది హాని ఎట్లా చేస్తుంది చెప్పండి? ఎందుకు ఈ డైట్ హాని చేయదంటే లాంగ్ టర్మ్లో ఎవడో పకోడీగాడు పనికి మాలి చెప్తారు, వీళ్ళకి శరీర నిర్మాణ ధర్మం గురించి దెమ్మిడి తెలియదు, ఎంత పావల పైపోయిన అలర్జీ తప్ప ఏం లేదు. గ్లూకోనియోజెన్సిస్ ప్రాసెస్లో మనకి ఏం జరుగుతుందంటే శరీరం లోపల నువ్వు ఫ్యాట్ ఒక్కటి తింటే చాలు, నీకు కావాల్సిన అది గ్లూకోజ్ కావాలన్నా లేకపోతే ప్రోటీన్ కావాలన్నా అదే విడదీస్తుంది. ఫ్యాట్ అంటే 2000 కాతికలు అనేది, అది 500 కాతికలు ఇస్తుంది, 200 కాతికలు ఇస్తుంది, 100 కాతికల కింద డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు దాన్ని, అది మ్యాక్సిమం. కాబట్టి నీ చేతిలో ఒక ఫ్యాట్ ఉంటే అదే ప్రోటీన్ కింద మారుతుంది, అదే రిక్వైర్డ్ గ్లూకోజ్ కింద మారుతుంది, ఎంత కావాలన్నా అంత తీసుకుంటుంది. ఎవడు చెప్పాడు దీని రిక్వైర్మెంట్ దానికి ఇవ్వాలి లాంగ్ టర్మ్ చేయకూడదని? వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్కిమోలు అనేవాళ్ళు వాళ్ళ జీవితకాలంలో మొత్తం కూడా వాళ్ళు కీటోన్ మెటబాలజీలో మాత్రం ఉంటారు, అక్కడ గ్లూకోజ్ అంటే తెలియదు, ఎందుకంటే వాళ్ళు పచ్చి మాంసం తింటారు, కనీసం కాల్చే ఫెసిలిటీ కూడా ఉండదు, మనకులాగా ఏమి అందుబాటులో ఉండవు, వాళ్ళకి ఎవడో హాస్పిటల్ కూడా ఉండదు. వాళ్ళ జీవితకాలంలో ఎస్కిమోలు ఒక హాస్పిటల్ కానీ డాక్టర్ అనే పేరు కూడా ఇవ్వలేదు వాళ్ళు, మరి దానికి ఏమంటారు ఈ ప్రబుద్ధులంతా? అంటే ఏదో కొడి వాగులు పెట్టండి అని ప్రజలు లైట్ తీసుకోండి. షార్ట్ టర్మే ఎంత మేలు చేసిన డైట్ ఉంటే అది లాంగ్ టర్మ్లో మరింత మేలు చేస్తుంది కదా, జాగ్రత్తగా గమనించండి. ఎందుకుని కీటోన్ మెటబాలిజం బెస్ట్? ఒక రుచి మినహాయిస్తే ఎందుకు కీటోన్ మెటబాలిజం బెస్ట్? ఎందుకంటే ఇప్పుడు గ్లూకోజ్ మెటబాలిజం ఉందనుకోండి, మన సెల్ పరిధి దాటి తిన్నదంతా అది ఫ్యాట్ కింద మారుతుంది, ఆ ఫ్యాట్ సంచి నిండిపోయిన తర్వాత అది డయాబెటీస్గా మారుతుంది. ఎప్పుడైతే ఆ సెల్ పరిధి దాటి తిన్నామో అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ బిగిన్ అవుతుంది, దాని నుంచి సుమారు 70 రకాల జబ్బులకి అది పునాదిగా మారుతుంది. ఎందుకని? అది స్టోర్ అవుతుంది కాబట్టి, ఆ ఫ్యాట్ స్టోర్ అయ్యి మనకు ఉంటుంది కాబట్టి. గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనకు ఒక బొజ్జ ఉందంటే అది ఇవాళది కాదు, ఈ పొట్ట మనం 15 ఏళ్ల క్రితం కక్కుర్తి పడి తిన్న పెళ్ళిలో కూర్చుని తిన్న 4 ఐస్ క్రీమ్లు, బిర్యానీ బాగుంది కదా అని 2వ సారి లాగించినాయి, ఇలాంటివన్నీ కూడా కక్కుర్తి పడి తిన్నాయి. ప్రతీది మన ఇక్కడ పాపం వదలకుండాట్టు ఇక్కడ ఇట్లా పట్టి పీడిస్తున్నాయి. అదే ఫ్యాట్ మెటబాలజీ జరుగుతుందంటే ఫ్యాట్ మెటబాలజీని కూడా మీరు ఫ్యాట్ ఎక్కువ తీసుకోవచ్చు, కానీ మీరు తిన్న ఫ్యాట్ మొత్తం అది వేరే రకంగా డిస్పోజ్ చేసే అవకాశం లేదు కాబట్టి. ఎందుకంటే ఫ్యాట్ పక్కన ఇన్సులిన్ ఉండదు కాబట్టి ఏ ఫ్యాట్ కెన్ నెవర్ బికమ్ ఫ్యాట్. అందుకని ఏమవుతుంది, అది కన్వర్షన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి అది యూరిన్ నుంచి కానీ ఇతర మార్గాల నుంచి కానీ డిస్పోజ్ అయిపోతుంది, అది నిల్వ ఉండదు. అంటే నువ్వు ఎక్సెస్ తిన్నప్పటికీ కూడా ఆ పాపం ఆ రోజుతో కడిగేసి వెళ్ళిపోయి మరుసటి రోజుకి ఏమీ మిగలదు దాని తాలూకు ట్రేసెస్. గ్లూకోజ్ మెటబాలిజం అయితే
నువ్వు వాళ్ళు చేసిన పాపం ఇంకో 5 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా నీ బొజ్జులోంచి కదలదు, అలా ఉండిపోతుంది. కాబట్టి ఫ్యాట్ మెటబాలజీ అద్భుతమైంది. కాకపోతే ఏంటంటే వచ్చిన సమస్య, మీ ముందు 2 బాటిల్ ఉన్నాయనుకోండి, మీకు సింపుల్ ఉదాహరణ చెప్తాను. 2 బాటిల్ ఉన్నాయి, ఇది థమ్సప్ అనుకోండి, ఇది నెయ్యి అనుకోండి, 1 కిలో థమ్సప్ లేదా 1 లీటర్ థమ్సప్ 1 లీటర్ నెయ్యి. ఈ రెండింటిలో ఏది రుచిగా ఉంటుంది? ఆబ్వియస్గా థమ్సప్ రుచిగా ఉంటుంది. ఈ రెండింటిలో ఏది చౌకగా ఉంటుంది? ఆబ్వియస్గా నెయ్యి కంటే ఇదే చౌకగా ఉంటుంది. ఈ రెండింటిలో ఏది విచ్చలవిడిగా విస్తారంగా అవైలబిలిటీ ఉంటుంది? థమ్సప్పే దొరుకుతుంది. అందుకని ప్రపంచం అంతా థమ్సప్పే తాగుతుంది. కానీ అక్కడ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఈ రెండింటిలో ఏది మంచిది? ఖచ్చితంగా కిలో నెయ్యి. అది మంచిదైతే మనకెందుకు రుచిగా ఉంది కదా, దీని పక్కన పడేద్దాం. ఇది చాలు, ఇది సమస్య. సో ఆ అడ్వాంటేజ్ కారణంగా ఫ్యాట్ మెటబాలిజం మీరు ఎంతకాలం చేసినా అద్భుతమైంది. మీరు ఎన్నిసార్లైనా మార్చేసుకోవచ్చు. కొంతమంది ఈ పావులన్న అలర్జీ బ్యాచ్ అంతా చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి ఏ ప్రయోగం లేదు, వాళ్ళు జీవితంలో ఎవరిని మార్చరు. ఓ యూట్యూబ్లో కూర్చుని ఏదో నోటుకు వచ్చింది వాగి హిట్స్ కోసం సెన్సేషన్ కోసం మాట్లాడటం తప్ప, ప్రజలను డీల్ చేయటం, ఫేస్ చేయటం, ప్రజల ముందో లేదా డాక్టర్ల ముందో సబ్జెక్ట్ చెప్పో లేదా టెస్ట్ మనులు పెట్టో ప్రూవ్ చేసుకున్న బాబత కాదు. అలా ఉన్నాళ్ళు మాట్లాడాలి దాని గురించి. అర్హత నేను చెప్తున్నాను, కొన్ని లక్షల మందిని మిలియన్ల మందిని మార్చిన అర్హత నేను చెప్తున్నాను. ఎన్నిసార్లైనా చేసుకోండి. మెటబాలిజం అనేది వన్స్, 2 మెటబాలజాలు వాడుకోండి అని మీ దేవుడు మీ నేచర్ మీకు ఇచ్చాడంటే మీరు ఎట్లయినా మీరు ఉపయోగించుకోండి. తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడి ఇది బాగుంటుంది అది బాగుంటుంది మాటలు మీరు నమ్మద్దు. బాగుంది అయితే అసలు మీ శరీరంలో ఆ మెటబాలిజమే ఉండదు, గుర్తుపెట్టుకోండి. దేనికైనా అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో సరైన విధంగా మనం 2 మెటబాలజీ గురించి తెలుసుకుని ఏది ఎప్పుడు వాడాలో అప్పుడు తెలుసుకుంటే మన జీవితాంతం ఎటువంటి రోగాలు లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.